నమస్తే ఆర్బి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజెంట్ అయితే యాసంగి వరి సీజన్ అయితే ప్రారంభమైంది. అసలు యాసంగిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటిది, వరి నారుమడి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, అసలు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరిన్ని విషయాలను మనతో పాటు చర్చించడానికి మనతో పాటు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు వరిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి రకాలను ఎంచుకోవాలనే విషయాలను సార్ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సార్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారు సార్? ఫైన్, బాగున్నాను. సార్ నిజంగా చెప్పాలంటే యాసంగి కాలం అంటే ఏ సీజన్ నుంచి ఏ సీజన్ వరకు ఉంటుంది, ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఓకే, మన తెలంగాణలో రెండు సీజన్స్, సమ్మర్ చాలా తక్కువ ఉంటుంది. అయితే రెండు సీజన్లలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనం ఖరీఫ్ అనుకుంటే, రబీ సీజన్ను అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా అక్టోబర్ సీజన్ రబీ సీజన్ అంటాం. తెలంగాణలో ఈ మధ్యనే దాని నామిక్లేచర్ మార్చి వానాకాలం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అక్టోబర్ నుంచి మార్చ్ వరకేమో యాసంగి అని అన్నారు. అయితే మార్చ్ తర్వాత ఏప్రిల్ మే రెండు నెలలని యాసంగి కింద ట్రీట్ చేస్తాం, కానీ మన దగ్గర నీటి వసతి సరిగ్గా లేకపోవడం వల్ల యాసంగిని పెద్ద పండించరు. పండించినా కానీ అపరాల వరకే పరిమితమై ఉంటుంది. ఇప్పుడు యాసంగి అంటే కొన్ని కాల పరిమితులు, ఎన్ని నెలల కాల పరిమితి గల మనం వరి బంగాళాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ఎస్, యాసంగికి వచ్చేసేటప్పటికీ ఏమైందంటే మనకు చలి ఎక్కువగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉండడం వల్ల ఒక సమస్య ఏంటంటే నారు ఎదగడానికి టైం తీసుకుంటుంది. అంటే ఒక 10 నుంచి 15 రోజులు, మామూలుగా మీరు ఖరీఫ్లో వేస్తే 120 రోజులకు వచ్చే పంట, ఈ రబీలో వేస్తే 130 నుంచి 135 రోజులకు పోతుంది. ఓకే, ఎందుకంటే ఈ చలి ఆన్సెట్ అవ్వడం వల్ల అలా అవుతుంది. మీరు ఎప్పుడైనా వేయండి, మనకు 60 రోజులు గ్రోత్ పీరియడ్ ఉంటుంది, 60 రోజులు కంకి బయటకు వచ్చినప్పటి నుంచి గింజ కట్టే వరకు 60 రోజులు ఉంటుంది. ఓకే సార్. అయితే ఈ వర్షాకాలం ఏమో టెంపరేచర్స్ బిలో 15 డిగ్రీస్కు ఎప్పుడూ పడిపోవు. మన దగ్గర 18-19 నుంచి మొదలు పెడితే 40-42 డిగ్రీస్ వరకు ఉంటుంది వర్షాకాలంలో. ఓకే సార్. దానివల్ల ఎక్కడ లో టెంపరేచర్స్ని ఫీల్ అవ్వకపోవడం వల్ల మొక్క ఎదుగుదల కానీ గింజ కట్టడం కానీ ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఓకే, మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఎప్పుడైనా ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లలో ఒకటేసారి టెంపరేచర్స్ డౌన్ అయ్యి హెవీ రెయిన్ హెవీ పోర్ ఉన్నప్పుడు మీరు వరి గింజలు రెండు హస్క్ విడిపోయి గింజ కట్టకుండా ఉంటాయి కొన్ని ప్రాంతాలలో. అది ఎందుకు అని అంటే, ఒక 1 ఆర్ 2 డేస్లో ఆ టెంపరేచర్స్ డౌన్ అవ్వడం, రెండోది హెవీగా వర్షం ఉండడం వల్ల వరి గింజ కట్టే సమయం పొద్దున 9 నుంచి 1 గంట వరకు. ఈ టైంలో వర్షం పడిందనుకోండి, ఆ గింజ కట్టే ప్రాసెస్ ఆగిపోతుంది. దానివల్ల ఆ హస్క్ విడిపోతే దాని లోపల గింజ తయారవ్వడం ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో మన రైతులు మొత్తం ఎలాంటి కాండం తొలిచే పురుగు లేనప్పటికీ గింజ కట్టలేదని మన దగ్గరకు వస్తుంటారు. ఈ టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మన దగ్గర ఏంటంటే నవంబర్ నుంచి మొదలు పెడితే జనవరి చివరి వరకు కూడా 15 నుంచి 18, ఈరోజు మన దగ్గర 19 డిగ్రీలు 20 డిగ్రీలు ఉంది. ఓకే, ఇది ఆప్టిమం టెంపరేచర్ మనం వరి వేసుకోవడానికి. అయితే జనవరి నెలలో ఇది 15 డిగ్రీల కంటే తగ్గుతుంది. తగ్గినప్పుడు మొక్క గ్రోత్ తగ్గడం, ఆ గ్రోత్ తగ్గడం వల్ల మళ్ళీ దాన్ని రిక్యూప్ చేసుకోవడానికి పట్టే సమయం ఒక 10-15 రోజులు ఉంటుంది. అలా టెంపరేచర్స్ డౌన్ అవ్వలేదనుకోండి జనవరిలో, ఎలాంటి ప్రాబ్లం లేకుండా 120 నుంచి 125 రోజులకే వస్తుంది.
ఓకే, మధ్యకాలిక రకాలనే మన వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకోవడం వల్ల ఆ 120 నుంచి 125 రోజులకు వస్తుంది. ఎప్పుడైతే జనవరిలో టెంపరేచర్స్ డౌన్ అవుతాయో 130 నుంచి 135 రోజులకు పోతుంది. అందుకోసం మన జిల్లాలో రైతులు ఏం చేస్తారంటే అక్టోబర్ నుంచి ఎప్పుడూ నారిపోయారు. మేల్ ఫీమేల్ 140 నుంచి 150 రోజులు ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే నవంబర్ చివరిలో కానీ డిసెంబర్ మొదటి పక్షంలో కానీ నారుకు వస్తారు. ఓకే సార్. ఓకే, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా నారిపోయారు. మిగిలిన వాళ్ళంతా డిసెంబర్ 15 తర్వాత నారుకు వస్తారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 15, జనవరి 20 వరకు కూడా నారుకు వస్తారు మన దగ్గర. అట్లా పోసి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొన్ని చోట్లలో ఫిబ్రవరి చివరి వరకు కూడా 10-15% నాట్లు పెడతారు మన దగ్గర. పెట్టేసరికి ఏమైందంటే అప్పటికి టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటే ఈ మొక్క ఎదుగుదల కాలాన్ని కొంత తగ్గించుకుంటుంది. ఎంత తగ్గించుకుంటుంది? ఒక 5 నుంచి 10 రోజులు తగ్గించుకుంటుంది. తగ్గించుకోవడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏప్రిల్ చివరి నుంచి మొదలవుతుంది వరి కోతలు. అంటే ఈ 15 రోజులు పెరగడం వల్ల ఏప్రిల్ 15 చివరి నుంచి మొదలయ్యి మే మొత్తం వరి కోతలు జరుగుతాయి. ప్రధానంగా సార్ వర్షాకాలానికి సంబంధించి యాసంగికి ఏదైనా విత్తన మోతాదులో ఏమైనా తేడా ఉంటుందా? దానికి దీనికి ఆ కాలానికి ఈ కాలానికి ఎంత విత్తన మోతాదు వాడితే బెటర్ అంటారు? ఎస్, నిజానికి మరి వరి గింజలు తీసుకుంటే ఒక కిలో మీరు ఒడ్లు తీసుకునేటట్టుంటే 60 నుంచి 80 వేల గింజలు ఉంటాయి ఒక కిలోకి. ఎందుకంటే సన్న రకాలేమో 80 వేల గింజలు దాకుంటే, దొడ్డు రకాలు 60 వేల గింజలు ఉంటాయి ఒక కిలోకి. అయితే మనం మొక్కలు నాటు పెట్టేది ఎంత పెడతామంటే, ఒక్కటే ఒక పూస పెట్టేటట్టుంటే ఒక ఎకరా పేరు మీద 100,000 నుంచి 140,000 దాకా పెడతారు. ఒకే గింజ పెట్టాడు అంటే అర్థం ఏంటంటే, ఒక కిలో కిలోన్నర నుంచి 2 కిలోల ఒడ్లు ఉంటే ఒక ఎకరా ఒక పూస చొప్పున నాటు పెట్టచ్చు. ఓకేనా? అయితే ఈ ఒక పూస చొప్పున నాటు పెట్టే మనం ఏం చేస్తామంటే 2, 3, 4, 5 ఇంకా కొంతమంది దాదాపుగా 6 నుంచి 10 నాటు పెడుతుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, మన నాటు 2 కిలోలు కాస్త 12 కిలోలు అవసరం. యావరేజ్గా 5 మొక్కలు పెట్టేటట్టుంటే 12 కిలోలు అవసరం. ఈ 12 కిలోలలో మొలక శాతం 70 నుంచి 80% ఉంటుంది. ఓకే, నువ్వు ఏ సీజన్ అయినా తీసుకో, 70 నుంచి 80% ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన నారుమడి 5 సెంట్ల నారుమడి పోయాలి ఒక ఎకరాకు సరిపోయే నారుమడి అంటే 5 సెంట్ల నారుమడి పోయాలి. మన రైతులు ఏం చేస్తారంటే 1.5 నుంచి 2 సెంట్ల కంటే మించదు. దానివల్ల ఏంటంటే ఒక గింజ మీద ఒక గింజ పడి చాలా గింజలు మురిగిపోయి 60 నుంచి 70% మాత్రమే మీకు మొలకలు కనిపిస్తాయి. దానివల్ల మనం 20 కిలోల గింజలు వాడాల్సి వస్తుంది. ఓకే, అదే 5 సెంట్ల నారుమడి పోసేటట్టుంటే 12 కిలోల విత్తనం సరిపోతుంది. ఓకే, అయితే రబీకి వచ్చేటప్పటికి చలి ఉండడం వల్ల, మళ్ళీ చలి ఇబ్బంది వల్ల ఈ నారు పెరగడం అనేది సవ్యంగా పెరగదు. ఓకే, రబీకున్న ఇబ్బంది ఏంటంటే చలి ఉంటుంది. ఈ చలి వల్ల నారు పెరగడం తగ్గుతుంది. నారు పెరగడం తగ్గింది అని అంటే తగ్గి పొట్టిగా ఉన్నటువంటి నారును పెట్టడానికి ఇష్టపడరు. ఓకే, దీనికి పొట్టిగా ఉండడానికి ఇంకో కారణం ఉంది. ఏంటంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క జింక్ తీసుకోదు. జింక్ తీసుకోకపోయినట్టయితే ఆ జింక్ లోపం ఏర్పడడం వల్ల మిగిలిన అవసరమైన న్యూట్రియంట్స్ని అది తీసుకోలేదు, మొక్క తీసుకోలేదు. కాబట్టి జింక్ స్ప్రే చేస్తే లేకపోతే జింక్ నార్మల్లో వేస్తే అవసరమైన జింకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అది తీసుకొని దానికి సంబంధించిన ఇతర మూలకాలని ఇతర పోషకాలని కూడా తీసుకుంటుంది. లేదు అంటే అక్కడితో
మొక్క ఎదుగుదల ఆగిపోయి మళ్ళీ చలి తగ్గిన తర్వాత కానీ పెరగదు అది. ఓకే ఓకే. ఈ కారణం వల్ల మనకు వర్షాకాలంతో పోలిస్తే వేసంగి ఎక్కువ గింజలు అవసరం. ఎక్కువ గింజలు అంటే మనం 30 కిలోల దాకా పోతాం, ఎందుకంటే 5 పూసలు పెడతాం, యావరేజ్గా 5 పూసలు పెడతాం కాబట్టి 5 పూసలకి సింపుల్గా 10 నుంచి 12 కిలోలు అవసరం. ఓకే, ఒక పూస పెడితే 2 కిలోలు అవసరం, అయితే 5 పూసలు పెడితే 10 నుంచి 12 కిలోలు అవసరం. ఈ మొలక శాతం తక్కువగా ఉండడం వల్ల 20 కిలోలు దాకా పోతుంది. ఓకే, యాసంగిలో మొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు కాబట్టి 30 కిలోల దాకా కూడా వేస్తారు, కానీ అంత అవసరం లేదు. ఒక్కొక్క హిల్కి తక్కువ పూసలు పెట్టేటట్టుంటే 10 నుంచి 12 కిలోలు యాసంగిలోనైనా వానాకాలంలోనైనా సరిపోతాయి. ఓకే ఓకే. ముఖ్యంగా ఇప్పుడు మనకి యాసంగికి సీజన్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎలాంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు దొడ్డు రకానికి సంబంధించి, సన్న రకానికి సంబంధించి అంటే ఇలా ఏం చెప్తారు సార్? ఓకే, ముఖ్యంగా ఏంటంటే ఈ యాసంగి విషయానికి వస్తే మధ్యకాలిక రకాలని మాత్రమే ఎంచుకోవాలి, అంటే 120 రోజుల లోపు ఉండేటటువంటి వాటిని మాత్రమే ఎంచుకోవాలి. దీర్ఘకాలిక రకాలను ఎంచుకునేటటువంటి ఇబ్బంది ఏంటంటే మనం వేసేటటువంటి జనవరి ఫిబ్రవరి నాట్లకి అది జూన్ జూలై దాకా కూడా పోతుంది. కాబట్టి మన రైతులు కూడా సాధ్యమైనంత వరకు MTU 10 రకాన్ని, JGL 24423 కానీ, లేదు అంటే IR 64 కానీ, KNM 118 కానీ, ఇలాంటి రకాలను ఎంచుకుంటుంటారు. ఇవన్నీ మనకు మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి సార్? అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. అన్ని రకాలు ఈ ఏవైతే అంటున్నామో మన జిల్లాలో దాదాపుగా 90,000 ఎకరాలలో నారు పోస్తారు. ఈ 90,000 ఎకరాలలో కూడా మన రైతుల దగ్గర కనీసం ఒక 40,000 ఎకరాలకు నారు ఉంటుంది. ఒక అంటే గింజలు వాళ్ళే వాడుకుంటారు. ఇంకొక 20,000 ఎకరాలు మేల్ ఫీమేల్ ఉంటుంది మన జిల్లాలో. ఓకే సార్. ఇంకొక 30,000 ఎకరాలకి గింజలు అవసరం. ఈ గింజలు ఈ రకాలు సరిపోను, మన దగ్గర అవసరాన్ని మించి కూడా దొరుకుతాయి. ఓకే, కాబట్టి విత్తనాలకి ఏం ప్రాబ్లం లేదు. ఈ వెరైటీస్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకే సార్. ఇంతకుముందు అంటే ప్రభుత్వాలు కూడా వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించే దిశగానే ముందుకు వెళ్ళాయి సార్. నిజంగా మన భూపాలపల్లిలో వెదజల్లే పద్ధతిలో సాగు కొంతమంది రైతులు అయితే సాగు చేస్తున్నారు. అసలు వెదజల్లే పద్ధతికును మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసే పద్ధతికి విత్తనంలో కానీ దిగుబడిలో కానీ ఎలాంటి తేడాలు గమనించవచ్చు సార్? ఓకే, నిజంగానే భూపాలపల్లి జిల్లాలో ఈ వర్షాకాలం వెదజల్లే పద్ధతిలో దాదాపుగా 25,000 ఎకరాలలో వెదజల్లారు. ఈ వర్షాకాలంలో ఏంటంటే 109,000 ఎకరాలలో వరి నాట్లు పడితే దాంట్లో 25,000 ఎకరాల దాకా వెదజల్లారు. కారణం ఏంటంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సీజన్ అయిపోతూ ఉంటే ఇంకా నారు వేయని పరిస్థితులు ఉన్నటువంటి రైతులు, మనకు జూలైలో వర్షాలు పడ్డాయి మొత్తం కొట్టుకుపోయింది, ఆ తర్వాత నారులు పోద్దామంటే జూలై 15 తర్వాత నారులు పోద్దామంటే ఆగస్టు చివరికి నారు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మా దీర్ఘకాలిక రకాలు సన్న రకాలు మన దగ్గర దాదాపుగా 60% సన్న రకాలే పడ్డాయి ఈసారి. ఈ సన్న రకాలు పెడితే 140 నుంచి 150 రోజులకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఏం చేశారంటే దాదాపుగా 25,000 ఎకరాలలో వెదజల్లే పద్ధతిని పాటించారు. వెదజల్లే పద్ధతిలో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. 2 ఏంటంటే, ఒకటి, విత్తనం మనకు 20-25 కిలోలు వాడాల్సిన అవసరం లేదు, కేవలం 10 కిలోల నుంచి 12 కిలోలు వాడితే సరిపోతుంది ఒక ఎకరా పేరు మీద. కాకపోతే వెదజల్లడం రావాలి రైతులకి యూనిఫామ్గా, అంత సమానంగా ఎకరం మొత్తం సమానంగా చల్లేటట్టుంటే ఈ వెదజల్లే పద్ధతి వల్ల కనీసం ఒక 10 కిలోల విత్తనం తక్కువ వాడవచ్చు. 2 అడ్వాంటేజ్ ఏంటంటే, వెదజల్లడం వల్ల ఏ గింజ కా గింజ విడివిడిగా పడుతుంది. ఏ గింజ కా గింజ విడివిడిగా పడి ఆ గింజ తన చుట్టూ ఉన్నటువంటి ఆహారాన్ని ఉపయోగించుకొని బలంగా పెరుగుతుంది. 3వ విషయం ఏంటంటే,
అది అక్కడే పుట్టి అక్కడే పెరిగింది కాబట్టి దాని వేళ్ళని మనం నారు పీకి నారే నాటేస్తే దాని వేళ్ళు పోయి మళ్ళీ కొత్తగా వేళ్ళు రావడానికి ఓ వారం 10 రోజులు తీసుకుంటుంది. ఆ వేళ్ళు వచ్చే సందర్భంలో కూడా మనం నాటు పెడితే ఇంత లోతుకు నాటు పెడతాం, ఆ వేళ్ళు పైనే ఉంటాయి. ఈ లోతుకు నాటు పెట్టడం వల్ల ఈ లోతు నుంచి లోతు పైన మళ్ళీ గాలి తగిలే చోట మళ్ళీ వేర్లని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి ఈ వేళ్ళని అభివృద్ధి చేసుకునే క్రమంలో వారం 10 రోజులు టైం తీసుకుంటుంది, ఆహారం తీసుకుంటుంది, ఎదుగుదల సరిగ్గా ఉండదు. 4-5 మొక్కలు ఒకచోటనే పెడతారు కాబట్టి దానికి పిలకలు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఇండివిజువల్గా ఒక్కొక్క గింజ పెరిగిన వెదజల్లే పద్ధతిలో మనం కనీసం 5 నుంచి 10% ఎక్కువ దిగుబడిని ఆశించవచ్చు. ఓకే, అయితే వెదజల్లే పద్ధతికి ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే కలుపు. కలుపు తీయడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ కలుపుకు సంబంధించి మన దగ్గర మనకు ఆధునికంగా ఎన్నో కలుపు మందులు వచ్చినాయి. ఓకే, రైతుల్ని కలుపు మందులు సమర్థవంతంగా వాడుతున్నారు కాబట్టి వెదజల్లే పద్ధతిలో మన రైతులు 40-50 బస్తాల ఒడ్లు అంటే 25-30 క్వింటాల పైనే దిగుబడి సాధిస్తున్నారు. కాబట్టి ఈ యాసంగి కూడా మన దగ్గర 80-90 వేల ఎకరాలు పడుతుందని ఒక అంచనా ఉంది కాబట్టి దాంట్లో మేల్ ఫీమేల్ ఒక 20 వేల ఎకరాలు పోను, ఇంకా 60 వేల ఎకరాలలో కూడా కనీసం 30 వేల ఎకరాలు వెదజల్లే పద్ధతిని పాటిస్తారని ఆశిస్తున్నాం. అలాగే రైతులని ఎడ్యుకేట్ కూడా చేస్తున్నాం వెదజల్లే పద్ధతిలో మనకి 1 కిలో అంటే 5-10% ఎక్కువ దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంతో వెదజల్లే పద్ధతిని రైతులందరికీ కూడా ఇంకా అందరూ పాటించమని కూడా చెప్తున్నాం. మన రైతాంగం కూడా దాదాపుగా అలవాటు పడ్డారు, కాకపోతే కొంతమందికి చల్లడం సరిగ్గా రాక కొంతమంది ఇంకా టైం ఉందిలే అన్న ఉద్దేశంతో నారు పోసుకొని ఉన్నారు. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళంతా దాదాపుగా నాకు తెలిసి ఈ సీజన్లో 25-30 వేల ఎకరాలలో వెదజల్లే పద్ధతిని మాత్రమే పాటిస్తారు. ఓకే సార్, ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు వరిలో చూసుకున్నట్లయితే నారు దశలో ఉంది, కొన్ని చోట్లనైతే అగ్గి తెగులు సమస్య కూడా విపరీతంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో అంటే కంకి వరి గొలుసు వేసినాక కూడా అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం మంచి సార్ అగ్గి తెగులకు సంబంధించి? ఓకే, మనకు వరి నారుమడికి సంబంధించినంత వరకు ముఖ్యంగా రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ రెండు ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి కాండం తొలిచే పురుగు, రెండోది ఎదగకపోవడం, మూడోది అగ్గి తెగులు. ఓకే, రెండే ముఖ్యం. అది చలి ఉంది కాబట్టి ఎదగకుండా ఉండడం, అది జింక్ లోపం వల్ల ఆ సమస్య వస్తుంది, చిలామిన్ కానీ లేకపోతే 21% జింక్ కానీ 33% జింక్ కానీ 12% జింక్ కానీ ఏదో ఒకటి. ఓకే, ఆ నారుమడికి వేసేటట్టుంటే ఈ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం అనేది కంట్రోల్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే మనకు ఈ కాండం తొలిచే పురుగు. కాండం తొలిచే పురుగుకు మనం ఎప్పటి నుంచో కార్బోఫ్యూరియన్ గుళికలు వాడుతున్నాం. ఈ కార్బోఫ్యూరియన్ గుళికలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి కాకుండా ఈ క్లోరో గుళికలు కూడా దొరుకుతాయి, అట్లానే ఫిప్రోనిల్ గుళికలు దొరుకుతాయి. ఈ గుళికలు ఏ వేసినా కానీ నారుమడికి ఈ కాండం తొలిచే పురుగు యొక్క సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మూడో విషయం ఏంటంటే అగ్గి తెగులు. అగ్గి తెగులు ఎక్కడైతే గతంలో ఆ తెగులు ఉండి సరిగ్గా వరి సరిగ్గా మెదగకపోవడం లేకపోతే అంటే దాంట్లో భూమిలో కలిసిపోకపోవడం, దాని బీజాలు అక్కడే ఉండడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. కలుపు ద్వారా కూడా ఇది డెవలప్ అవుతుంది కాబట్టి నాటివో లాంటి బూజు తెగుళ్ళ మందులు ఏ వాడినా కానీ కంట్రోల్కి వస్తుంది. ఇకపోతే ప్రధాన పంట నాటు పెట్టిన తర్వాత లేకపోతే ఒక 20-25 రోజుల తర్వాత మాత్రం తప్పకుండా మనకి ఊసదిరుగుడు అంటారు లేకపోతే కాండం తొలిచే పురుగు అంటారు. ఈ కాండం తొలిచే పురుగు ముందు వచ్చినట్టుగా మనకు అంత ఈజీగా తెలియదు కానీ గొలుసు బయటకు వచ్చినప్పుడు మొత్తం తాలు గింజలు బయటకు వస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంటుంది. అందుకోసమని ఈ నారుమడిలో కానీ
నాటి పెట్టిన తర్వాత కానీ తప్పకుండా ఈ 10G గుళికలు కానీ 3G గుళికలు కానీ 4G గుళికలు కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి నార్మడికే కాదు నాటిన తర్వాత కూడా లేదు వెదజల్లిన రైతులు 20-25 రోజులకి ఈ గుళికలు వేసుకోవడం ద్వారా ఈ కాండం దొలిచే పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. సార్, ఫైనల్గా ఇప్పుడు ప్రధాన మడిలో రైతులు వేసుకోవాల్సినటువంటి ఎరువులు ఏంటిది, దానివల్ల కలిగే లాభాలు ఏంటంటే ఏం చెప్తారు? ఓకే, భూపాలపల్లి జిల్లాలో వరికి చాలామంది రైతులు యూరియా ఎక్కువగా వాడుతున్నారు. యూరియాతో పాటు ఇబ్బందికరమైన వ్యవహారం ఏంటంటే పైపాటుగా కూడా 2020 లాంటి 777 కానీ 818 కానీ ఇలాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా కూడా వాడుతున్నారు. వరికి సంబంధించినంత వరకు మొదటి దఫాలోనే అంటే నాటు పెట్టడానికంటే ముందు లేదంటే వెదజల్లడానికంటే ముందే డిఏపీ కానీ 20-20 కానీ ఒక అర బస్తా నుంచి బస్తా వేస్తే సరిపోతుంది. కారణం ఏంటంటే ఒక 10-15-20 సంవత్సరాల నుంచి మనం ఈ డిఏపీ వేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా డిఏపీకి సంబంధించిన అవశేషాలు మన భూమిలో ఉంటున్నాయి. కాబట్టి ఈ రెండో విషయం ఏంటంటే ఈ డిఏపీ కానీ 20-20 కానీ ఖరీదైనటువంటి ఎరువులు. ఈ ఖరీదైన ఎరువుల్ని వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ డిఏపీ లాంటివి కేవలం వేళ్ళు అభివృద్ధి చెందడానికి మాత్రమే పనికి వస్తాయి, ఇంకా వేరే దేనికి పనికిరాదు. కాబట్టి డిఏపీ వేసేటప్పుడు డిఏపీ భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా మన దగ్గర దొరుకుతుంది, షాపులలో కూడా దొరుకుతుంది. కాబట్టి భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వేసి ఈ డిఏపీ వేయండి. లేదంటే డిఏపీ వేసిన ఒక రోజు తర్వాతనో రెండు రోజుల తర్వాతనో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా దొరుకుతుంది, అది వేయండి. ఇకపోతే యూరియాకు సంబంధించినంత వరకు పైపాటుగా మీరు యూరియా వేయదలుచుకుంటే 2 లేదా 3 దఫాలు మాత్రమే వేయండి. వేసిన ప్రతిసారి కూడా 35 కిలోలకు మించకుండా యూరియా వేయండి. యూరియా వేస్తున్నారు కాబట్టి యూరియాతో వచ్చే ఇబ్బంది ఏంటంటే మొక్క ఎదుగుదల బాగా ఉండి బలహీనమైన మొక్క తయారవుతుంది. కాబట్టి దాంతోపాటు తప్పకుండా పొటాష్ వేయండి. ఒక ఎకరాకు పొటాష్ వేసేది ఉంటే 2 దఫాలు కానీ 3 దఫాలు కానీ వేయండి. ఈ 3 దఫాలలో కూడా 20 కిలోలకు మించకుండా వేయండి. అంటే రెండేసార్లు వేస్తే 10 కిలోలు యూరియాతో కలిపి మొదటిసారి పొట్టకొచ్చినప్పుడు యూరియాతో కలిపి మళ్ళీ ఒక 10 కిలోలు, లేదు 3 సార్లు వేద్దాం అనుకుంటే 7 కిలోలు చొప్పున అదే 20 కిలోలని 3 సార్లు వేసినా పర్వాలేదు. పొటాష్ ఇప్పుడు 1700 రూపాయలు ఖరీదు ఉంది కాబట్టి ఎక్కువ పొటాష్ వాడాల్సిన పని లేదు. అలాగే యూరియా కూడా అవసరాన్ని మించి వాడితే వచ్చే కంకి పొడవు తగ్గుతుంది. కంకి పొడవు తగ్గిందంటే, వరి కంకి పొడవు తగ్గిందంటే మీ అందరికీ తెలుసు గింజలు తక్కువంటాయి. కాబట్టి యూరియాను అనవసరంగా వాడకండి. ఇంకా మూడో విషయం ఏంటంటే మీరు డిఏపీ కానీ యూరియా కానీ వాడే బదులు నానో డిఏపీ వచ్చింది, నానో యూరియా వచ్చింది. ఓకే, ఈ నానో డిఏపీ నానో యూరియాను మీరు ఏదైనా మందు పిచికారీ చేసేటప్పుడు 25-35 రోజుల మధ్యలో యూరియా ఒకసారి, నానో యూరియా మళ్ళీ పొట్టకొచ్చినప్పుడు నానో యూరియా, దాంతోపాటు కొంత పొటాష్. ఓకే సార్. ఓకే, ఇది వేస్తే సరిపోతుంది. నీళ్ల రూపంలో దొరుకుతుంది, అర లీటరే సరిపోతుంది. మీరు వేసేటటువంటి ఒక బస్తాకు సమానమైన నానో యూరియా దొరుకుతుంది. ఈ నీళ్ల రూపంలో ఉండేటటువంటి డిఏపీ ఒక బస్తా సరిపోను డిఏపీని 500 ml నానో డిఏపీలో పొందుపరిచారు. కాబట్టి రైతాంగం యూరియా దొరకట్లేదని అధిక ధరలకు పెట్టదు. అలాగే ఏదైనా దొరకట్లేదని పానిక్ అవ్వద్దు. మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ రోజుకు మన జిల్లాలో యూరియా దాదాపుగా 8000 టన్నులు ఉంది. మన రబీ సీజన్కు మొత్తం మన జిల్లా వాడకం మొత్తం కూడా 13000 టన్నులు. 13000లో మనకు 2/3 యూరియా మన జిల్లాలో ఈ రోజుకుంది.
కాబట్టి యూరియా ప్రాబ్లం లేదు. యూరియా ప్రాబ్లం వల్ల నానో యూరియా వేసుకోమని చెప్తున్నానని అనుకోకండి. నానో యూరియా అనేది న్యూ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ, ఎప్పుడూ కూడా రైతులు అందిపించుకుంటారు, దానికి భవిష్యత్తు ఉంది. రెండో విషయం ఏంటంటే చీప్ అండ్ బెస్ట్. కాబట్టి నానో యూరియాను, నానో డిఏపిని ప్రోత్సహించండి. ఎలాంటి దిగుబడులలో ఎలాంటి వ్యత్యాసాలు కనిపించవు. యూరియా వాడినా, నానో యూరియా వాడినా, డిఏపి వాడినా, నానో డిఏపి వాడినా ఎలాంటి వ్యత్యాసాలు కనిపించవచ్చు. కాబట్టి మన రైతాంగం ఈ నానో న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారని రైతులందరినీ కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మంచి సమయాన్ని, ఆ సలహాలను మా రైతు సోదరులకు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆర్బీ న్యూస్ తరఫున కృతజ్ఞతలు సార్. ఆర్బీ న్యూస్ ప్రేక్షకులారా, చూశారు కదా వ్యవసాయంలో యాసంగి వరిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను మనము విజయభాస్కర్ గారి నోట విన్నాము. ఇవన్నీ కూడా తప్పకుండా రైతు సోదరులు గమనించి వ్యవసాయాన్ని కూడా సుఖవంతంగా చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం అండి ఆర్బీ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.